పథకాలు ఇస్తే సరిపోతుందా? అది కూడా అప్పులు చేసి ఇప్పుడు ఇంకెవుతున్నాడు. కూలికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే 18,000 ఇస్తున్నారు. ఇవన్నీ చెప్పుకొస్తున్నాడు. మరి 18,000 ఇస్తామంటే సోమర బోతులను చేస్తామే. ఈ అమ్మఒడి ఇంటికి జారో వీడు పొద్దున్నే 6 గంటలకల్లా బ్రాందీ షాపులో దూరాలి. ఆ ముసలాయన ఇంకొక ఆయన గొప్పగా చెబుతున్నాడు. వీళ్ళందరూ వెళ్ళి ఇంటికి చేర్చే డబ్బులు ఏమి లేవు. బ్రాందీ షాపులో మనం వదిలించుకుంటామే. ఆ బ్రాందీ షాప్ ఎత్తే మనడే దశల వారీ లేదు, ఏమి లేదు. బ్రాందీ షాపులు లేకపోతే గవర్నమెంట్ బతకదు. ఏ గవర్నమెంట్ అయినా వీళ్ళు దోసుకోవాలి. ప్రతి నాయకుడు, ఏ పార్టీ నాయకుడైనా దోసుకోవాల్సిందే. మా రైతులకి 3 నెలలు అయింది మీ కాటాయేసి. ఇంతవరకు ఇవ్వాల మా డబ్బులు అమ్మఒడికినో అయ్యమ్మఒడికి పంచి పెడుతున్నారు. కానీ మాకు 3 నెలలు అయింది మాకు డబ్బులు ఇవ్వాల. అదేంటి చెప్పమానండి. రైతులు కొంతమంది చెప్పడం మాత్రం రైతు భరోసా పథకాలు ఉన్నాయి మాకు. ఏమండే అసలు రైతుకు అనేది మీ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఇవ్వక్కర్లా. మాకు ఉచిత కరెంటు కూడా అక్కర్లా. మీటర్ పెట్టుకో మాకు 24 గంటల కరెంటు. 6 గంటలు ఇస్తే అదిగో అటువంటి వాడిని 600కి తీసుకెళ్తానా. ఎకరం 4 రోజులకు దొరుకుతుంది. 4 ఆరులు 2400 అయిపోతాయి. ఒక నువ్వు 24 గంటలు ఇచ్చావు, నేను ఒక్కనే నేనే దడుపుకుంటా. ఆ కూలి నాకేం మిగులుద్దుగా. మీరేంటి మాకు చేసేది? ఏ ప్రభుత్వం వచ్చినా రైతు ప్రభుత్వం, కాంగ్రెస్ కానించో కమ్యూనిస్టులు కానించి మేము చూస్తానే ఉన్నాం. మీరు దోసుకుంటాం, మాకు పావలేస్తాం, మీరు 1,00,000 దోసుకుంటాం. అంటే ఈ రోజున పథకాలు ఇస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం, అప్పులు ఇస్తాం. ఇస్తామండి. మీ జేబుల్లో ఏమేవరో మీరు దోసుకున్న ఏమైనా పంచి పెడతారా? అసలు నాకు ఎక్కడి నుంచి వచ్చింది 5 ఎకరాలని మీరు ఆరాదీయండి. ఇది బీసీ కాలనీ అంటారు. ఆ 3 అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? కష్టపడితే వచ్చినాయా, దోసుకుంటే వచ్చినాయా? లేని కాలనీ ఇది. అవన్నీ ఆలోచించుకోండి మీరు. ఈ రోజున ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే అరెస్ట్ చేసే పరిస్థితి. వీళ్ళు చెబుతారు మమ్మల్ని అయినా లానేస్తారు ఇచ్చలవిడిగా. అందుకనే ఒక్కసారి అనేది ఒక్కసారి నా చూడమన్నా జనాలు సగం మంది చూసేశారు. ఇప్పుడు ఈయనున్నాడు, ఎకరానికి 30,000 ఖర్చు అవుతుంది. 30,000 ఆయన ఇంట్లో లేవు. 2 రూపాయలు పెట్టి వడ్డీ తెచ్చిన వాళ్ళు ఉన్నారు. అయిపోయిన వాళ్ళు అడుక్కు తింటున్నారు. ఇప్పుడు ఏది ఏ కులమైనా అన్ని కులాల్లో వ్యవసాయం చేస్తున్నారు. అడుక్కు తినే వాళ్ళు ఉన్నారు. కాదని మనకు గుండె మీద చేసుకుని చెప్పమను. ఆయన ఏదో చల్లి కౌరులు ప్రభుత్వం ఇచ్చే వాటికి మేము బాగుపడుతున్నాం. ఏం ఒక్కర్లా. వాళ్ళ ఉపాధి హామీ ఏంటంటే సీజన్లో వాళ్ళ ఊడుపులు ఊడుతున్నారు, అన్ని పనులు ఉంటాయి. వాళ్ళు ఎందుకు వేసవికాలంలో లేని చాటలే ఉపాధి హామీ పెట్టండి, తప్పులేదు. పూర్తిగా ఎత్తేయలేరు మీరు. మీ వల్ల కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా పూర్తిగా మద్యపానం ఎత్తేయలేరు. మీరు ఆడికి 20,000 ఇస్తే 20,000 తెల్లారపాటికి మీరే దోసుకుంటున్నారుగా. అమ్మఒడి ఆయన ఏ క్లాస్ అయినా పట్టు చీరలు తెచ్చుకుంది. పిల్లలకు బట్టలు లేవు. మీరు ఇచ్చిన పిల్లలకు బట్టలు లేవు. తల్లిదండ్రులు ఏ క్లాస్గా అదే వాళ్ళ బట్టల కొట్లు రన్ అవుతున్నాయంటే కరోనాలో మీరు ఇచ్చిన డబ్బులతోనే తల్లిదండ్రులు కొనుక్కుంది. ఏది పిల్లలకి ఏమీ లేదు. పథకాలన్నీ కూడా వ్యర్థం అవుతున్నాయి. అది ఇప్పుడు పనికి ఆహారం పెట్టారండి. పనికి ఆహారం అనేది ఎప్పుడు పెట్టాలి? లేని టైంలో పెట్టండి. వాళ్ళ ఊడుపులు ఉన్నాయి. అన్ని వ్యవసాయ పనులు సాగుతున్నాయి. అంటే రైతుకు రావద్దు అని ఆ కూలాడు. కూలతను రైతుకు రాకూడదు. 200 గడ్డి పై పైన చెక్కి ఆర్డర్ తీసుకోవాలి. మీ ఉద్దేశం ఏంటి? లేని టైంలో పెట్టండి. వాళ్ళకే పని ఆహార పథకం అనేది లేని టైంలో పెట్టుకోండి, తప్పులేదు. ధరల పెరుగుదల మీద కానీ నిత్యావసరాల మీద కానీ మీ అభిప్రాయం ఏంటి? ఈ సామాన్యులు బతకలేరు. ఆ రేట్లు అవి ఉంటాయి. తిండి కూడా జరగట్లేదు. ఏదో అసలు ఈ కరోనా ఓడి, ఈ ధరలు పెరగడం ఓడి పశువులతో ఉంటున్నారు. ఎవడు కరెక్ట్ తింటున్నాడు? మరి పథకాలు ఇస్తున్నారు కదా, డబ్బులు ఇస్తున్నాను, ఆడవాళ్ళగా డబ్బులు అవన్నీ వస్తున్నాయి అంటున్నారు కదా. పథకాలు ఇప్పుడు ఎంతమంది జనం ఉన్నారో అది పథకాల్లో చాలా మటుకి మోసం ఉంటుంది. అందరికి అందట్లా అంటే అర్హులకు రావట్లేదు. అర్హులైనా కొన్ని కొట్టేస్తున్నారు. పార్టీలు అయ్యి చూస్తారు, అర్హులకు కూడా కొన్ని తీసేస్తా ఉంటారు. ఆయన చెప్పాడు కదా, నేను మొత్తం ప్రతి ఒక్కళ్ళ బాధ చూశాను. పార్టీలకు అతీతంగా మనం చేసే సంక్షేమ పథకాలు ఏదైనా అందరికి ఇస్తామని చెప్పి అన్నాడు కదా. ఆయన తప్పు లేదండి, ఆయన బాగానే చెబుతాడు. ఈ మయాన ఉండా డుప్పులు ఉంటారు చూడు, వాళ్ళు చేస్తారు. ఆయన ఎమ్మనే చెబుతున్నాడు. మరి ఈ రోజున మందు ధరలు పెరిగిపోయి, నిత్యావసరాలు పెరిగిపోయి సామాన్యుడి పరిస్థితి ఎలా ఉందని అసలు సామాన్యుడు ఇవాళ మటుకి నాకు తెలిసినంత మటుకి ఎవడు కాడు పస్తులు ఉండమే.
करोना धरल पेरी करोना लेते पनलिए आई बतार उद्योग उद्योग असल పరిశ్రమ లేడుంటే ఇంకా మరి భవిష్యత్ తరాల పరిస్థితి ఏంటన్న భవిష్యత్ అండి ఒక ఛాన్స్ ఇవ్వండి నాకు ఒక అవకాశం ఇవ్వండి నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను మంచి ముఖ్యమంత్రి అనుకుంటున్నారు కదా ఆయన బాగానే చెప్పిస్తున్నాడండి ఈ మయానే అదిది జరుగుతా ఉంటే నాకు రావట్లేదంట కెనడాకి ఎమ్మెల్యేలు ఉంటారు ఎంపీలు ఉంటారు చాప్ వచ్చేది మంది ఉంటారు ఏమను చేస్తారంట ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమను ఒక పరిశ్రమ గాని ఒక ఆదాయం గాని ఇది రాష్ట్రానికి ఏమను తీసుకొచ్చిన పెట్టుబడులు గాని ఏమను ఉన్నాయంట అయ్యండి మన అంత దాకి అలా మనం అంటే ఈ ధరలు పెరిగి కామన్ మీరు మయాన మధ్య తరగతి అయితే కదా నలిగిపోతుంది ముఖ్యమంత్రి తప్పు లేదు ఆయన బాగానే చెప్తున్నాడు చేస్తున్నాడు అయ్యి అందరికి అందట్లా అది దళార్లు బోకర్లు ఉంటారు మరి ఈ మందు ధరలు పెంచడం కరెక్టే అన్న ఈ రోజున మందు పూర్తిగా ఎత్తేస్తా అన్నాడు కానీ 100 ఇంతకు ముందు ఉన్న దానికన్నా ఇప్పుడు 250 300 400 అన్నారు సామాన్యుడే కన్నా తాగుతుంది కాదంటారా సామాన్యుడే తాగుతున్నాడు కాకపోతే ఆదాయం అదే ఆంధ్రప్రదేశ్ కి ఆదాయం అదే ఉంది మరి ఎందుకు ధరలు పెంచడం ఎందుకంట ఇప్పుడు రోజువారీ కూలీ చేసిన 500 కూడా అక్కడే తగలేస్తే వాళ్ళు బతకడం ఎట్లా నిత్యం ఉండేవాళ్ళు ప్రజల పరిస్థితి ప్రజల పరిస్థితి అంటే తగ్గించుకోవడమే ముందు అంత తాగకుండా చేసేది ఏముంది పెరిగిన ధరలు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా పెరిగిన ధరలు కూడా ఇబ్బందిగానే ఉంది మాకు పనులు కూడా సరిగ్గా లేవు అండి ఇది మరి అన్నీ పెరిగిపోతున్నాయి కదా నిత్యావసరాలు ఇవన్నీ పెరిగిపోతే మరి సామాన్యుడి పరిస్థితి ఏంటంటో ఏముందండి పనులు ఉంటాయా పోనీ కనీసం పనులు కూడా కష్టం అండి పనులు కూడా ఒక రోజు ఉంటే 4 రోజులు ఉంటుల్ల పనులు అది మా పరిస్థితి అలా ఉంది ఈ గవర్నమెంట్ అలా ఉంది గవర్నమెంట్ మరి ఒక ఛాన్స్ ఇవ్వండి నేను మంచి బా చేస్తా అని చెప్పి అన్నాడు కదా అవును అందరికి ఇవ్వాలని ఇచ్చారు ఒకసారి చూసాం అంతవరకు ఏమంటారు మీకేం అనిపిస్తుంది మాకేముంది ఏం లేదు పెడతానికి సరిగ్గా పనులు లేవు ఏమీ లేవు ఇవాళ ఉంటే రేపు ఉంటుల్ల పని ఇంతవరకు సో ఈ రోజున సగటు కార్మికుడు పొద్దున్నే సాయంత్రం అంతా కష్టపడి సాయంత్రం వెళ్ళి మందు తాగే పరిస్థితి ఈ మందు ధరలు ఎంతెంత మందు రేట్లు కూడా ఎక్కువగా 200 రూపాయల కాడి నుంచి ఎక్కువగానే ఉన్నాయి తక్కువ లేదు ఇవాళ ఉంటే సాయంత్రం ఉంటుల్ల ఏంటిది బ్రాండ్ పేరు ఇవాళ ఉంటే సాయంత్రం అది ఇంతెంత ధరలు పెంచడం కరెక్టేనంటావు మరి కరెక్ట్ కాదుగా తప్పది ముందు మాకు వచ్చేది కూలి 500 రూపాయలు ఇళ్ళకెళ్ళే పాటికి 100 రూపాయలు ఉంటే కూడా కష్టం ఇద్దరు పిల్లలు పోషించాలంటే ఇంటి అల్లి కట్టుకోవాలంటే కానీ కష్టంగా ఉంది దాంట్లో నెలకు వచ్చే పాటికి 10 రోజులు ఉంటాం పని కూడా కానీ కష్టంగా ఉంది అది సంపూర్ణ మద్యపానం చేస్తా అంటున్నాడు కదా అన్నారు ఇది 2 సంవత్సరాలు అయిపోయింది ఏం చేశారు కనపడుతుంది ధరలు అయితే పెరుగుతున్నాయి అది మీరు పథకాలు ఇస్తున్నా అంటున్నాడు అన్న ఆడవాళ్ళకి పథకాలు ఇస్తున్నాను అది ఇది అలాగే మా మైనార్టీ తరపు నుంచి పథకాలు అనేది ఏం కనపడతల్లా కనీసం పెళ్లి పెళ్లిళ్ళకి ఇచ్చే ఇవి కూడా దుల్హన్ పథకం ఇవి ఏం కనపడతలేదండి అసలు కార్పొరేషన్ అంటే మీ కార్పొరేషన్ సంబంధించి ఏమైనా పనులు జరుగుతున్నాయి అసలు ఏదండి పనులు ఈ కరోనా ఏం లేదు ఈ ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏమంటారు ఇట్లా ఇట్లా ఉంటుంది అనుకున్నారు పరిపాలన అనేది ఒక ఛాన్స్ అడిగారు కదా ఇట్లా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదండి బాగుంటుంది అనుకున్నారు ఓట్లు వేసాం ఇప్పుడు పరిస్థితి బాగాలేదు మరి తండ్రి పరిపాలన అందిస్తాడు కదా రాజన్న పాలన అందిస్తాడు ఆయన ఏం కనపడతల్లా అసలు ఏమైనా రాజశేఖర రెడ్డి గారు ఏమైనా కనపడుతున్నారా ఇంట్లో ఈ పరిపాలనలో అదేమైతే అంత ఇదిగా ఏం లేదండి ఏమంటారు ఏమంటారు మీ మాటగా ఏ మాట ఉంది ఒకసారి ఏమన్నా రేషన్ ఓటు అంత అయిపోయింది ఇంత కరోనా వచ్చింది 2 సంవత్సరాలు ఏం కనపడ మా పళ్ళు కూడా సరిగ్గా ఉంది.